టీవీ ఫైవ్ మరియు హిందూధర్మం ప్రేక్షకులకు నమస్కారం. వేద వైద్యం కార్యక్రమానికి స్వాగతం. నమామి ధన్వంతరి మాదిదేవం, సురాసురైర్ వందిత పదపద్మం, లోకే జరావృగ్వే మృత్యునాశం, దాతారమీశం, వివిధ ఔషధీనాం. ఈరోజు మన ఈ వేద వైద్యం కార్యక్రమంలో అధిక నిద్ర అనేటువంటి సమస్య గురించి, ఆ అధిక నిద్ర సమస్య ఉన్నప్పుడు మనకే మనం తయారు చేసుకుని లబ్ధి పొందేటువంటి గృహ వైద్య చికిత్సా విధానాల గురించి తెలుసుకోబోతున్నాం. అధిక నిద్ర, దీన్నే ఎక్సెసివ్ స్లీప్ అని చెప్పేసి చెప్తూ ఉంటారన్నమాట. మనం సమాజంలో నిద్రకు సంబంధించి రెండు విధాలైనటువంటి వ్యక్తులను గమనిస్తూ ఉంటాం. కొంతమందికి నిద్ర పట్టకపోవడం వల్ల శారీరకంగా మానసికంగా చాలా వ్యద చెందుతూ ఉంటే, మరికొంతమందిలో అధిక నిద్ర వల్ల వ్యద చెందుతూ ఉంటారన్నమాట. కాబట్టి అధిక నిద్ర అనర్థాలకు హేతు అని చెప్పేసి కూడా ఈ సందర్భంలో నాకు ఒకటి గుర్తు వస్తుందన్నమాట. కాబట్టి అతి సర్వత్ర వర్జయత్, అధిక నిద్ర మంచిది కాదు, అట్ల లేకుండా నిద్ర లేమి తనం కూడా మంచిది కాదనమాట. ఈ రెండు కూడా మరి ఆరోగ్యంపై ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రభావాన్ని చూపించి వివిధ రకాలైనటువంటి రుగ్మతలకు, ఇక్కట్లకు, ఇబ్బందులకు దారితీస్తాయన్నమాట. మరి నిద్రను గురించి చెప్పుకోవాలంటే మన భారతీయ వేద వాంగ్మయంలో, వైద్య శాస్త్రంలో మన మహర్షులు నిద్రాధిక్యత అనేటువంటి పేరుతో ఆయుర్వేద వైద్య విధానంలో పేర్కొనడం జరిగిందనమాట. నిద్రాధిక్యత అంటే నిద్ర ఎక్కువగా పట్టడము, నిద్ర ఎక్కువగా పోవడము అనేటువంటి పద్ధతిలో మనం ఇక్కడ అన్వయించుకోవచ్చు అనమాట. దీన్నే ఎక్సెసివ్ స్లీప్ అని చెప్పేసి ఆధునికంగా సర్వసాధారణంగా చెప్తూ ఉంటారనమాట. సాంకేతికంగా ఆధునిక వైద్య పరిభాషలో ఈ యొక్క సమస్యని హైపర్ సోమ్నియా అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. హైపర్ అంటే ఎక్కువగా అనేటువంటి అర్థము, సోమ్నియా అంటే నిద్ర అనేటువంటి అర్థం. హైపర్ సోమ్నియా, నిద్ర ఎక్కువగా పోయేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని సాంకేతికంగా ఆధునికంగా ఆధునిక వైద్య పరిభాషలో హైపర్ సోమ్నియా అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారన్నమాట. మరి ఈ నిద్ర ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి మనం గమనించినట్లయితే కొంతమంది మరి ఒక్క క్షణం కూడా మరి ఆ యొక్క సమయం ఆసనమైనప్పుడు ఉండరనమాట. దానివల్ల మరి వాళ్లకు నిత్య జీవితంలో వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు, ఇక్కట్లు, వాళ్ళు చేసేటువంటి పనులకు విఘాతం కూడా కలుగుతూ ఉంటుందన్నమాట. మరి ఈ నిద్రాధిక్యత అనేటువంటి సమస్య కఫదోషం ఎక్కువగా ప్రకోపితం కావడం వల్ల జనిస్తుందని చెప్పేసి ఆయుర్వేద సిద్ధాంతం. శరీరంలో కఫదోషం ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల, కఫదోషం వల్ల ఈ యొక్క సమస్య కలుగుతుందని చెప్పేసి ఆయుర్వేద సిద్ధాంతం. మరి కొంతమందిలో ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం ఉండదు, మరికొంతమందిలో స్థూలకాయంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క అధిక నిద్రకి మనం లోనవుతూ ఉంటారనమాట. కొంతమంది స్థూలకాయంగా ఉన్నప్పుడు మరి ఆ స్థూలకాయం కూడా అధిక నిద్రకి దారితీస్తుందనమాట. మరికొంతమందికి అనువంశికంగా ఈ సమస్య ఉంటుందన్నమాట. అంటే మన ఇంట్లో పెద్దలకి అధిక నిద్ర సమస్య ఉంటే మరి పిల్లలకు కూడా ఇది వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. అట్లే ఇంతకుముందు చెప్పుకున్నట్లు కొందరిలో ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదు. అసలుకు ఈ అధిక నిద్ర ఎందుకు వస్తుంది అనే దానికి స్పష్టమైనటువంటి కారణం కూడా వైద్య ప్రపంచం చెప్పడం కష్టం అన్నమాట. ఇలాంటి పరిస్థితిని ఇడియోపతిక్ హైపర్ సోమ్నియా అంటారనమాట. ఇడియోపతిక్ హైపర్ సోమ్నియా, ఇడియోపతిక్ అంటే కారణము తేలినటువంటి, హైపర్ సోమ్నియా అంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నట్లు అధిక నిద్ర అనేటువంటి అర్థం. అంటే ఈ అధిక నిద్ర అనేటువంటి సమస్యకి ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం తెలియకపోయేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ఇడియోపతిక్ హైపర్ సోమ్నియా అనేటువంటి పేరుతో ప్రస్తావించడం జరిగిందనమాట. మరి ఈ అధిక నిద్ర లేదా నిద్రాధిక్యత లేదా ఎక్సెసివ్ స్లీప్ లేదా హైపర్ సోమ్నియా అనేటువంటి సమస్యకి మన మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే చక్కటి గృహ వైద్య విధానాలని, ఆయుర్వేద వైద్య విధానాలని సూచించడం జరిగిందనమాట. వాటిల్లో మనకై మనం తయారు చేసుకోదగ్గ చక్కటి గృహ వైద్య విధానాలని ఇప్పుడు మనం ఈ కార్యక్రమంలో తెలుసుకోబోతూ ఉన్నాం. మరి ఈ అధిక నిద్ర అనేటువంటి సమస్య ఉన్నప్పుడు ఔషధాన్ని తయారు చేసుకుని ఎలా వాడుకోవాలంటే, ఉదాహరణకి పసుపు కొమ్మలు తెలుసు కదా. ఈ పసుపు కొమ్మల గురించి చెప్పుకోవాలంటే హరిద్ర అనేటువంటి పేరుతో సంస్కృతంలో మన మహర్షులు దీన్ని పిలవడం జరిగిందనమాట. రజని అనేటువంటి మరొక పేరు కూడా ఈ పసుపుకి ఉందనమాట. టర్మరిక్ అని పసుపుని ఇంగ్లీష్లో పిలుస్తూ ఉంటారనమాట. అట్లే కర్కుమా లాంగా అని వృక్షశాస్త్రజ్ఞులు ఈ పసుపుకి నామకరణం చేయడం జరిగిందనమాట. ఈ ఎండించినటువంటి పసుపు కొమ్మలు మనకు సంవత్సరమంతా మార్కెట్లో దొరుకుతాయి కాబట్టి మరి ఎండించినటువంటి పసుపు కొమ్మలని తెచ్చుకొని దంచి పొడి చేసుకొని ఔషధంగా వాడుకోవాలన్నమాట. కాదేది కవిత్వానికి అనర్హం అని మహాకవి చెప్పినట్లు మరి ఈ రోజుల్లో ప్రతి దాంట్లో కూడా కల్తీ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి మరి చక్కటి
ఔషధ గుణాలను మనం పొందాలంటే మరి ఈ కల్తీనటువంటి ఔషధాలను వాడడం వల్ల ఆ యొక్క చక్కటి ప్రయోజనం మనం పొందవచ్చు అన్నమాట. ఈ విధంగా పసుపు కొమ్మలు తెచ్చుకొని దంచి చేసినటువంటి పొడి ఇలా ఉంటుందన్నమాట. పసుపు కొమ్మలు దంచి తయారు చేసినటువంటి పొడి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ పొడిని ఒక 20 గ్రాములు తీసుకోండి. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు నేను కొద్దిగా మాత్రమే ఇందులో కలుపుతూ ఉన్నాను అన్నమాట. పసుపు కొమ్మల పొడి 20 గ్రాములు. అట్లే ఇదేం చెప్పండి, మిరియాలు. మనకందరికీ తెలుసు కదా, మ్రియతే అనేన ఇది మరిచం అని మన మహర్షులు చెప్పడం జరిగిందనమాట. శరీరంలో ఉన్నటువంటి విషతత్వాన్ని విష అంశను నిర్వీర్యపరిచేటువంటి అత్యద్భుతమైనటువంటి శక్తి భగవంతుడు ఇందులో నిక్షిప్తీకరించి మనకి ప్రసాదించాడనమాట. మరిచ అనేటువంటి పేరు సంస్కృతంలో ఈ మిరియాలకు ఉందన్నమాట. పైపర్ నైగ్రం అని వృక్షశాస్త్రజ్ఞులు ఈ మిరియాలకి నామకరణం చేయడం జరిగిందనమాట. పెప్పర్ అనేటువంటి ఇంగ్లీష్ పేరు మనకందరికీ తెలిసినటువంటిది. ఈ మిరియాలను కూడా వేయించి పొడి చేసి ఆ మిరియాల పొడిని ఒక 20 గ్రాములు తీసుకోండి. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు నేను కొద్దిగా మాత్రమే ఇందులో కలపడం జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి పసుపు పొడి 20 గ్రాములు, మిరియాల పొడి 20 గ్రాములు. అట్లే ఇదేం చెప్పండి, సైంధవ లవణం. చూసారు కదా, 30-40 సంవత్సరాల క్రితం వరకు కూడా మరి భారతదేశంలో ముఖ్యంగా వంటకాల తయారీలో ఆహార పదార్థాల్లో ఈ సైంధవ లవణాన్ని వాడుతూ ఉండేవారు అన్నమాట. అంటే ఇది ఒక విధమైనటువంటి ఉప్పు. కానీ మరి ఈ రోజుల్లో వాడేటువంటి ఈ కామన్ సాల్ట్ వాడకం మొదలైన తర్వాతనే వివిధ రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా మనల్ని వేధించి పీడించి బాధిస్తూ ఉన్నాయన్నమాట. సైంధవ లవణం, ఈ సైంధవ లవణాన్ని రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో ఇంగ్లీష్లో పిలుస్తారనమాట. ఈ సైంధవ లవణము గడ్డలు మనకి మార్కెట్లో సంవత్సరం అంతా దొరుకుతాయి. సైంధవ లవణం గడ్డల యొక్క పొడి కూడా మనకి మార్కెట్లో సంవత్సరం అంతా దొరుకుతుందన్నమాట. సైంధవ లవణం పొడి ఒక 20 గ్రాములు తీసుకోండి. ఔషధం దేనికి తయారు చేసుకుంటున్నాం చెప్పండి, అధిక నిద్ర అనేటువంటి సమస్య తగ్గేందుకే ఔషధాన్ని తయారు చేసుకుంటున్నాం. అందులో భాగంగా పసుపు పొడి 20 గ్రాములు, మిరియాల పొడి 20 గ్రాములు, సైంధవ లవణం పొడి 20 గ్రాములు. అంతే కదా, పసుపు పొడి, మిరియాల పొడి, సైంధవ లవణం పొడి, ఈ మూడింటిని ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున కలిపి ఔషధాన్ని తయారు చేసుకుంటూ ఉన్నామన్నమాట. కేవలం ఒకే ఒక్క నిమిషంలోనే ఔషధం కూడా రెడీ అయిపోతుందన్నమాట. ఇక్కడ పసుపు మనకు తెలిసినటువంటిదే, మిరియాలు తెలిసినటువంటిదే, మరి సైంధవ లవణం మాత్రం ఈ కాలంలో చాలామందికి తెలియదన్నమాట. పూర్వకాలం వాళ్ళకైతే తెలుసు, కానీ ఈ కాలం వారికి చాలామందికి ఆ సైంధవ లవణం గురించి తెలియదు, సైంధవ లవణంకు ఉపయోగాలు అసలు తెలియవు అన్నమాట. చూసారు కదా, కాబట్టి ఇప్పటికైనా మరి ఈ సైంధవ లవణాన్ని ఎక్కువగా వాడకం వల్ల మరి ఉన్నటువంటి వ్యాధులు త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. భవిష్యత్తులో మరి ఇతర ఉపద్రవాలు కూడా రాకుండా ఈ యొక్క సైంధవ లవణం కాపాడుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ పసుపు పొడి, మిరియాల పొడి, సైంధవ లవణం పొడి ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున కలిపి ఈ విధంగా ఔషధం తయారు చేసుకున్నాం కదా, దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని మనం ఔషధంగా వాడుకోవాలి. మరి నిద్ర ఎక్కువగా వచ్చేటప్పుడు ఆ నిద్ర వస్తుంది మరి ముంచుకొస్తుంది అనేటువంటి సందర్భంలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలన్నమాట. ఎలా వాడుకోవాలంటే, ఉదాహరణకి ఈ యొక్క పండు యొక్క రసంలో ఈ యొక్క చూర్ణాన్ని కలిపి వాడుకోవాలన్నమాట. ఏం పండు చెప్పండి, ఇది ఆరెంజ్ తెలుసు కదా, సిట్రస్ రెటికులేటా అని వృక్షశాస్త్రజ్ఞులు ఈ ఆరెంజ్ పండుకి నామకరణం చేయడం జరిగిందనమాట. ఈ ఆరెంజ్ పండు కూడా సంవత్సరం అంతా కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయన్నమాట. ఈ ఆరెంజ్ పళ్ళ రసము ఒక 100 మిల్లీలీటర్లు తీసుకోండి. మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు, అంటే నిద్ర ముంచుకొచ్చేటువంటి సందర్భంలో ఒక 100 మిల్లీలీటర్ల ఆరెంజ్ పళ్ళ రసము ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఈ 100 మిల్లీలీటర్ల ఆరెంజ్ పళ్ళ రసంలో మనం తయారు చేసుకున్నటువంటి చూర్ణం ఏదైతే ఉందో, అంటే పసుపు, మిరియాలు, సైంధవ లవణం కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఒక 2 లేదా 3 గ్రాముల వరకు కలిపేసేయాలన్నమాట. ఇంతే చూడండి, 2 లేదా 3 గ్రాముల వరకు ఈ చూర్ణాన్ని కలిపేసి ఆ చూర్ణ పదార్థం అంతా ఆరెంజ్ పళ్ళ రసంలో కలిసిన తర్వాత దాన్ని సేవించాలన్నమాట. ఈ విధంగా ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఈ పద్ధతిలో ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరి అధిక నిద్ర అనేటువంటి సమస్య నుంచి త్వరలో బయటపడవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ రోజుల్లో రాత్రిపూట డ్యూటీ చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళలో కానీ, అదేవిధంగా రాత్రిపూట వాహనాలు నడిపేటువంటి వాళ్ళలో కానీ, అదేవిధంగా రాత్రిపూట ఇతర కార్యక్రమాల నిమిత్తము నిద్ర మేల్కోవలసినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కానీ మరి ఈ ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి ఆ నిద్ర నుంచి, అధిక నిద్ర నుంచి బయటపడేదానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట.
ముఖ్యంగా విద్యార్థులు కానీ అదేవిధంగా ఉద్యోగస్తులు కానీ ఇటువంటి వాళ్ళలో కూడా మరి రాత్రిపూట త్వరగా నిద్ర ముంచుకొచ్చేటువంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే మరి లవంగంలో కూడా భగవంతుడు చక్కటి ఔషధ గుణాలని రసాయన పదార్థాలని నిక్షిప్తీకరించి మనకి ప్రసాదించాడనమాట. దీన్నే చూశారు కదా లవంగం, దేవకుసుమ అనేటువంటి పేరు ఈ లవంగాలకి ఉందన్నమాట. సైజీజియం ఆరోమాటికం అని వృక్షశాస్త్రజ్ఞులు ఈ లవంగాలకి పేరు పెట్టడం జరిగిందనమాట. ఇవి చాలా సువాసన భరితంగా ఉంటాయన్నమాట. మరి అధిక నిద్ర ముంచుకొచ్చేటప్పుడు వెంటనే ఆ సమస్య నుంచి బయటపడాలంటే 2 లేదా 3 లవంగాలని నోట్లో పెట్టుకొని దవడలో పెట్టుకొని కొద్ది కొద్దిగా నమిలుతూ ఆ రసం మింగుతూ ఉండడం వల్ల మరి దేహంలో మరి ఆ యొక్క అధిక నిద్రకు కారణమయ్యేటువంటి రసాయన పదార్థాలను ఉత్పత్తిని ఈ యొక్క లవంగాలు ఉన్నటువంటి రసాయన పదార్థం తగ్గించడం వల్ల ఆ అధిక నిద్ర అనేటువంటి సమస్య నుంచి బయటపడవచ్చు అన్నమాట. కాబట్టి 2 లేదా 3 లవంగాలని దవడలో పెట్టుకొని కొద్ది కొద్దిగా నమురుతూ రసాన్ని కొద్ది కొద్దిగా మింగుతూ ఉండడం వల్ల ఆ యొక్క సమస్య నుంచి మనం త్వరగా చక్కటి ఔషధాన్ని కూడా భగవంతుడు మానవాళి సంక్షేమం కోసం, మానవాళి అభివృద్ధి కోసం, మానవాళి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రాతస్మరణీయులు, చిరస్మరణీయులు, సదాస్మరణీయులు, నిత్యస్మరణీయులు అనేటువంటి మన మహర్షుల ద్వారా మనకి ప్రసాదించాడనమాట మరొక ఔషధాన్ని. ఆ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఉదాహరణకి పిప్పళ్ళు తెలుసు కదా, పిప్పళ్ళు సంవత్సరం అంతా మనకి మార్కెట్లో దొరుకుతాయన్నమాట. వీటిని కణ అనేటువంటి పేరుతో సంస్కృతంలో మన మహర్షులు పేర్కొనడం జరిగిందనమాట. పిప్పలి అనేటువంటి మరొక సంస్కృత పేరు కూడా వీటికి ఉందన్నమాట. లాంగ్ పెప్పర్ అనేటువంటి పేరు వీటికి ఇంగ్లీష్లో ఉందన్నమాట. పైపర్ లాంగం అని వృక్షశాస్త్రజ్ఞులు ఈ పిప్పళ్ళకి నామకరణం చేయడం జరిగిందనమాట. పిప్పళ్ళని దొరగా వేయించేసి మెత్తగా పొడి చేసి పెట్టుకొని ఆ యొక్క పొడిని 10 గ్రాములు తీసుకోండి. పిప్పళ్ళ పొడి 10 గ్రాములు తీసుకోండి. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు నేను కొద్దిగా మాత్రమే ఇందులో కలుపుతూ ఉన్నాను అన్నమాట. పిప్పళ్ళ పొడి 10 గ్రాములు మీరు తీసుకోండి, నేను ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరిగిందనమాట. అట్లే ఇంతకుముందే చెప్పినట్లు మిరియాలు కూడా ఇందులో కలపాలన్నమాట. తెలుసు కదా ఈ మిరియాలను ఇంతకుముందు చెప్పినట్లు దూరగా వేయించేసి మెత్తగా పొడి చేసి ఆ యొక్క మిరియాల పొడిని కూడా 10 గ్రాములు కలిపేసేయాలన్నమాట. పిప్పళ్ళ పొడి 10 గ్రాములు, మిరియాల పొడి 10 గ్రాములు. అట్లే శొంఠిని మించిన మందు లేదు, శివుణ్ణి మించిన దేవుడు లేడు అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారన్నమాట. శొంఠి శోధిస్తుంది అని చెప్పేసి కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారన్నమాట. ఈ శొంఠి నిజంగా చెప్పాలంటే అల్లాన్ని ఎండించి తయారు చేసినటువంటి ఔషధం. అల్లం మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఆ యొక్క అల్లాన్ని ఎండించి తయారు చేసినటువంటి ఔషధం శొంఠి కూడా మనకి మార్కెట్లో దొరుకుతుందన్నమాట. డ్రై జింజర్ అని దీన్ని ఇంగ్లీష్లో చెప్తూ ఉంటారన్నమాట. శుష్క ఆర్ద్రకం అని దీనికి సంస్కృతంలో మరొక పేరు కూడా ఉందన్నమాట. శుష్క ఆర్ద్రకం, ఆర్ద్రకం అంటే అల్లము, శుష్కం అంటే ఎండినటువంటిది. ఎండినటువంటి అల్లం ఏదైతే ఉందో దాన్ని శుష్క ఆర్ద్రకం అనేటువంటి పేరుతో పిలవడం జరిగిందనమాట. అట్లే నాగరము అనేటువంటి మరొక పేరు కూడా ఈ శొంఠికి ఉందన్నమాట. ఈ శొంఠి సంవత్సరం అంతా మనకి మార్కెట్లో కొమ్ములు దొరుకుతాయి, అదేవిధంగా శొంఠి పొడి కూడా దొరుకుతుంది. కాబట్టి మరి మీకు ఏది అవసరమైతే, ఏది వీలైతే అది తెచ్చుకొని వాడుకోవచ్చు అన్నమాట. శొంఠి కొమ్ములు తెచ్చుకుంటే దంచి పొడి చేసుకోండి, లేదా శొంఠి పొడి అయితే అలాగే వాడుకోవచ్చు అన్నమాట. శొంఠి పొడి 10 గ్రాములు ఇందులో కలిపేసేయండి. అట్లే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా సైంధవ లవణం, ఈ సైంధవ లవణం పొడి కూడా ఇందులో 10 గ్రాములు కలిపేసేయాలన్నమాట. చూసారు కదా పిప్పళ్ళు, మిరియాలు, శొంఠి, అంటే చెప్పండి మరి సైంధవ లవణం, ఈ 4 పదార్థాలని మనం బాగా కలిపేసేయాలన్నమాట. అంటే పిప్పళ్ళు 10 గ్రాములు, అదేవిధంగా మిరియాలు 10 గ్రాములు, అదేవిధంగా శొంఠి 10 గ్రాములు, అట్లే సైంధవ లవణం పొడి 10 గ్రాములు. ఈ 4 పదార్థాలని బాగా కలిపేశారన్నమాట. మరి భగవంతుడు ఈ 4 పదార్థాల్లో కూడా శరీరంలో అధికంగా జీర్ణించేటువంటి అతినిద్ర అనేటువంటి సమస్యకు సంబంధించి భగవంతుడు ఆ యొక్క సమస్య నుంచి బయటపడేందుకు ఈ ఔషధంలో కూడా, అంటే పిప్పళ్ళు, మిరియాలు, శొంఠి, సైంధవణం కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధంలో కూడా చక్కటి రసాయన పదార్థాలని మిళితం చేసి మనకి ఋషుల ద్వారా ప్రసాదించాడనమాట. చూడండి ఔషధం రెడీ అయిపోయింది. ఇక్కడ పిప్పళ్ళు, మిరియాలు, శొంఠి అని చెప్పేసి చెప్పుకున్నాం కదా, ఒక్కొక్కటి 10 గ్రాముల చొప్పున తీసుకోవాలని చెప్పేసి. మరి ఇది కూడా వీలు కానివ్వటువంటి వాళ్ళు, మరి ఇది చేసుకోవడము అనివార్య కారణాల వల్ల ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు త్రికట చూర్ణం అనేటువంటి ఔషధం కూడా మనకి మార్కెట్లో దొరుకుతుందన్నమాట. అంటే పిప్పళ్ళు, మిరియాలు, శొంఠి సమానంగా కలిపి తయారు చేసినటువంటి చూర్ణము త్రికటు చూర్ణం అనేటువంటి పేరుతో దొరుకుతుందన్నమాట. అప్పుడు ఆ త్రికటు చూర్ణాన్ని అయితే ఒకేసారి 30 గ్రాములు కలిపితే సరిపోతుందన్నమాట. 30 గ్రాముల త్రికటు చూర్ణంలో
పది గ్రాముల సైంధవలోనం కలిపేసి రెంటిని బాగా కలిపేసి ఒక సీసాలో నిలువ ఉంచుకోవాలన్నమాట. దీన్ని ఎలా వాడుకోవాలంటే రోజు ఒక్కసారి కానీ లేదా రోజు రెండు సార్లు కానీ ఈ యొక్క ఔషధాన్ని సేవిస్తూ ఉండాలన్నమాట. ఎలా సేవించాలంటే ఉదాహరణకి ఒకటి నుంచి రెండు గ్రాముల వరకు ఈ యొక్క చూర్ణాన్ని మనం తీసుకోవాలన్నమాట. అంటే మనం తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఒకటి నుంచి రెండు గ్రాముల వరకు ఈ విధంగా తీసుకొని ఇందులో స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసేయాలి. ఇంతే చూడండి, బ్రహ్మాండమైనటువంటి దివ్యమైనటువంటి అమృత తుల్యమైనటువంటి తీసుకున్న వెంటనే తక్షణమే శరీరంలో వివిధ మార్పులను కలుగజేస్తూ అతినిద్రకు సంబంధించినటువంటి వివిధ రసాయనక పదార్థాల ఉత్పత్తిని నిరోధించే దివ్యమైనటువంటి ఔషధం. మరి అతి త్వరలోనే ఈ భగవంతుడు ఇందులో ఇమిడ్చి మనకు పనిచేసేటట్లు ఋషుల ద్వారా ప్రసాదించాడనమాట. చూడండి, ఇందులోనే వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలని నిక్షిప్తీకరించి మనకి ప్రసాదించాడనమాట. మరొక ఔషధం కూడా భగవంతుడు మనకి ప్రసాదించాడనమాట, అధికంగా నిద్రపోయేటువంటి సమస్య తగ్గేందుకి. అదేంటంటే 500 మిల్లీలీటర్ల నీళ్ళు ఈ విధంగా తీసుకోండి. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు నేను కొద్దిగా మాత్రమే తీసుకోవడం జరిగిందనమాట. మీరు 500 మిల్లీలీటర్ల నీళ్లు ఈ విధంగా తీసుకొని ఈ 500 మిల్లీలీటర్ల నీళ్లలో ఈ ఔషధాన్ని కలిపేసేయాలి. ఏం చెప్పండి, సోంపు గింజలు యాంథమ్ శివ అని ఉచ్చశాస్త్రజ్ఞులు వీటికి పేరు పెట్టడం జరిగిందనమాట. అని సీడ్స్ అనేటువంటి ఇంగ్లీష్ పేరు ఈ సోంపు గింజలకి ఉందన్నమాట. శతాహ్వ అనేటువంటి సంస్కృత పేరు ఈ సోపు గింజలకి ఉందన్నమాట. ఇవి ఒక 10 గ్రాములు కలిపేసేయండి. 500 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకోండి. 500 మిల్లీలీటర్ నీళ్లలో ఒక 10 గ్రాములు నేను ఔషధం తయారు చేసి చూపించేందుకు కొద్దిగా మాత్రమే కలపడం జరిగిందనమాట. మీరు 500 మిల్లీలీటర్ నీళ్లు తీసుకోవాలి. అందులో 10 గ్రాములు అంటే ఇంచుమించు 2 చెంచాలు ఈ యొక్క సోపు గింజలను వేసి కొద్దిసేపు నానించి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద 250 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే అంటే సగం నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి చల్లార్చి ఉదయం సగం సాయంత్రం సగం అంటే ఉదయం 125 మిల్లీలీటర్లు సాయంత్రం 125 మిల్లీలీటర్లు ఔషధాన్ని సేవించాలన్నమాట. ఈ ఔషధాన్ని సేవించేటప్పుడు అందులో కొద్దిగా సైంధవలోనం కలుపుకొని అప్పటికప్పుడు సైంధవలోనాన్ని కలిపేసి సేవించాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల కూడా ఈ అధిక నిద్ర అనేటువంటి సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట. చూసారు కదా, ఈరోజు మన ఈ వేదవైద్యం కార్యక్రమంలో అధిక నిద్ర లేదా ఎక్సెసివ్ స్లీప్ లేదా హైపర్ సోమ్నియా లేదా నిద్రాధిక్యత అనేటువంటి సమస్యకు సంబంధించి ఆ సమస్యకి మనకి భగవంతుడు ఎలాంటి చక్కటి గృహవైద్య విధానాలని తెలియజేశాడు అనేటువంటి వివరాలు తెలుసుకున్నాం కదా. రేపు మరొక కార్యక్రమంలో మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు నమస్కారం. లోక సమస్త సుఖినోభవం.